జన విజ్ఞాన వేదిక సహకారంతో కడప జిల్లా పోరుమామిళ్ళలోని గ్రంథాలయంలో లైబ్రేరియన్ అభివృద్ధి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని మే నెల 17 నుండి జూన్ 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు తేనె వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతిరోజు ఒక స్పూన్ తేనె నిమ్మరసం కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కాఫీ టీలలో వాడే చక్కెరలో రసాయనిక పదార్థాలు కలిసి ఉన్నందున ఆరోగ్యానికి హానికరమని అన్నారు. ఉప్పు చక్కెర పదార్థాల వాడకం తగ్గించి వాటి స్థానంలో రాగులు జొన్నలు సజ్జలు వంటి వాటిని వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు జమాల్ బాషా, పాఠకుల సంజీవ రెడ్డి, సన్నీ, బన్నీ, హస్న, మహి తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక సహకారంతో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మన పూర్వమిలలోని గ్రంథాలయంలో మన గ్రంథాలయ అధికారి అఫ్రిది ఆధ్వర్యంలో మే నెల 17వ తేదీ నుంచి జూన్ 30 వరకు మనము వేసవి విజ్ఞాన శిబిరాలను అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా వస్తూ బాగా వినోదముతో పాటు విజ్ఞానాన్ని కూడా పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు తేనె యొక్క ఉపయోగాలను గురించి చెప్పడం అనేది, తేనె అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి స్వీట్ కంటెంట్. మనము స్వీట్ అంటూనే బెల్లము చక్కెర లాంటి వస్తువులు వాడుకుంటాము. ఈ బెల్లము చక్కెర తయారు చేయడంలో అనేక రకాలైనటువంటి కెమికల్స్ అంటే రసాయన పదార్థాలను కలుపుతుంటాము. అవి తినడం వల్ల అనారోగ్యానికి గురవుతుంటాము. ఫలితంగా షుగర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. అందువల్ల వీటిని అవాయిడ్ చేయాలి. మరి తీపిగురుగా తీసుకోవాలంటే వీటికి చక్కెర బెల్లము మొదలైన వాటికి బదులుగా తేనెను ఉపయోగిస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మరి తేనెను ఎలా తీసుకోవాలంటే మనము తేనెటీగలు సమకూర్చినటువంటి ఈ తేనెను తెచ్చుకొని ఒక అర్లీ మార్నింగ్ అంటే ప్రతిరోజు ఉదయాన్నే మనము ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ తేనె అందులో వేసి ఒక నిమ్మకాయ అందులో పిండి బాగా తిరగొట్టి ప్రతిరోజు కింద తాగగలిగితే అద్భుతమైనటువంటి రోగ నిరోధక శక్తి మన సొంతమవుతుంది. దీనివల్ల రోగాలకు దూరంగా ఉంటాం. జ్వరము జలుబు దగ్గు ఇలాంటివి ఈ తేనె నిమ్మకాయ తాగినట్టయితే సహజ సిద్ధంగానే తగ్గిపోతాయి. మరి చిన్న చిన్న రోగాలకు మనము వేసుకునేటటువంటి కెమికల్స్తో కూడిన ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటే మనకు రోగం అయితే బాగుంటుంది, కానీ కొత్త రోగాల్లో దాన్ని మనం సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. వీటిని అవాయిడ్ చేయడానికి మనం సహజసిద్ధమైనటువంటి తేనెనే వాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి energy using honey. Honey, take a glass of water, mix lemon water and honey. Use of honey. Honey is a natural medicine to us. Honey is an antibiotic. Honey is not a chemical medicine. Honey is a natural medicine. Honey is good for us. Honey also used in earlier days. In earlier days people use honey as amrutam. Honey is written by God as amrutam. Honey is collected by honeybees from flowers. Honey also is a natural substance and medicine. Honey is not useful for all living beings. Honey is widely used for only human beings. My name is Sunny. I am studying 8th class in Sri Chaitanya School. Sugar is a chemical product we are using so much in nowadays. People also having some sugar problems because the factories, the men mixing more chemicals and chemical products to have more sweetest. So avoid the sweet and sugar.